एवरीवन वेलकम बैक टू स्वीट एंड स्मार्ट चैनल ना पेर शिरीषा ई रोज नेनु टीचर गारी पेल्लां सीरियल लो मूडो कुडल वेसुकुन्न ब्लौज नी एला मन दग्गर उंडे ब्लौज तो मन ट्रेंडीगा एला मार्चुकोवाली अनेदी चूपिंचबोतुन्नानंडी ना चैनल गनुक कोत्तगा चूस्तुन्नट्लयिते लाइक चेयंडी शेर चेयंडी कमेंट चेयंडी मोर वीडियोस कोसम सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल बटन कूडा प्रेस चेयंडी नेनु चेसे वीडियोस अन्नी मीकु मुंदुगा नोटिफिकेशन्स वच्चेस्तायि इप्पुडैते स्टार्ट चेसेद्दाम ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ కి నేను కొత్త లుక్ ఇవ్వబోతున్నానండి ట్రెండీగా సో ఈ బ్లౌజ్ కి ఇది రెడ్ ఉంది కాబట్టి నేను ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి మనము ఎవరైనా ఇంటికి వెళ్ళింటాం కదా అప్పుడు తాంబూలానికి ఇచ్చింటారు కదండి ఆ బ్లౌజ్ పీస్ ఇది ఈ బ్లౌజ్ పీస్ కి మనము కట్ చేసి నేను ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు నేను ఇలాగా లెంగ్త్ మెజర్ చేసుకుంటున్నానండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 14 అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను 14 అండ్ హాఫ్ అంటే ఇక్కడికి వస్తుంది సో నేను ఇక్కడ మార్క్ చేసుకుంటాను లెంగ్త్ వచ్చేసి 2.5 కన్నా ఎక్కువండి ఇక్కడికి నేను మార్క్ చేసుకుంటున్నాను సో ఇక్కడ వరకు మనం లెంగ్త్ ఎంత తీసుకున్నామో అంత వరకు మీరు ఇలాగా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి లెంత్ అయ్యాక ఒక లైన్ గీసేసుకోండి ఇలా లైన్ గీసేసుకొని కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి నెక్ భాగమండి కొంచెం లావుగా హెల్తీగా ఉండే వాళ్ళైతే నెక్ మెజర్ చేసుకొని మీకు నెక్ చుట్టూ రౌండ్ అంతా ఎంత వస్తుందో అంత మీరు కొలత తీసుకొని మెజర్ చేసుకొని అంతే మీరు కట్ చేసుకోవాలి నా మెజర్మెంట్ ప్రకారం నేను 14 అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు ఇది మనము కట్ చేసుకుందాము డబుల్ ఫోల్డింగ్ అండి ఇది అందుకనే నేను డబుల్ మెజర్మెంట్ తీసుకున్నాను ఇది వచ్చేసి నెక్ భాగం అన్నమాట నెక్ పార్ట్ వస్తుంది చాలా ట్రెండీగా ఉంటుందండి చాలా బాగుంటుంది మన దగ్గర ఏ బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్ కి మనము ఇలా ట్రెండీగా రెడీ చేసుకోవచ్చు అన్నమాట ఇలాగా ఒక పీస్ అయిపోయింది నెక్స్ట్ పీస్ కి కట్ చేసుకుందామండి 2 ఇంచెస్ కి కట్ చేసుకోవాలి లెంగ్త్ వచ్చేసి 4 అండ్ హాఫ్ 2 తీసుకోవాలి 5 అండ్ హాఫ్ 2 తీసుకోవాలి 6 వచ్చేసి 1 మనము ఎన్ని స్ట్రిప్స్ పెడుతున్నామో అన్ని మనకు స్ట్రిప్స్ కావాలి సో ఇప్రైతే నేను లెంగ్త్ వచ్చేసి 2 ఇంచెస్ పెడుతున్నానండి ఇలాగా 2 ఇంచెస్ కి మార్క్ చేసుకుంటున్నాను ఇలాగా బ్లౌజ్ పొడవుగా ఫస్ట్ మనకి 2 ఇంచెస్ కి మార్క్ చేసుకొని కట్ చేసుకోండి ఇలాగా అన్ని మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఒక లైన్ వేసేసుకోండి విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను సారీ అండి లెంగ్త్ అంటున్నాను అన్నిటికు సో అందుకని విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ ఇప్పుడు ఇలాగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నామండి సో ఇప్పుడు దీన్ని మనము 4 అండ్ హాఫ్ కి 2 కట్ చేసుకుందాము ఫస్ట్ 4 అండ్ హాఫ్ ఇక్కడికి నేను 5 స్ట్రిప్స్ పెడుతున్నాను కాబట్టి 5 తీసుకుంటున్నానండి 4 అండ్ హాఫ్ కి 2 5 అండ్ హాఫ్ కి 2 6 వచ్చేసి 1 ఇది 5 అండ్ హాఫ్ ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం ఇలాగా కట్ చేసుకోవాలి ఒక పీస్ మాత్రం 6 ఇంచెస్ ఇప్పుడు ఇది 14 అండ్ హాఫ్ అండి ఇది వచ్చేసి 4 అండ్ హాఫ్ 2 పీసెస్ ఇది 2 పీసెస్ తీసుకున్నాను ఇది వచ్చేసి 5 అండ్ హాఫ్ 2 పీసెస్ తీసుకున్నా ఇక్కడ రాసాను చూడండి ఇలాగా 2 పీసెస్ ఇది వచ్చేసి 6 ఇలాగా ఇది వచ్చేసి ఇలాగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్ట వేసుకోవాలి డిజైన్ యువర్ స్టిచ్డ్ బ్లౌజ్ అని ఒక వీడియో చేశానండి మా ఛానల్లో వచ్చేసి ఇది పాపులర్ వీడియో
सो मीर गनक ई वीडियो चूडकुंटे नेनु किंद डिस्क्रिप्शन लो लिंक इस्तानु चेक चेसुकोंडी थंबनेल वच्चेसी इला उंटुंदी कुट्टेसुकोवाली इला कुट्टेसुकुन्न दान्नि इलागा रिवर्स गा वेसेसुकोवाली फस्ट कुट्टे रिवर्स चेसुकुन्नाम कदा इटु वैपुन कूडा ओक कुट्टु वेसेसुकोवाली इप्पुडैते नेनु मिडिल लो ई लेस पेडुतुन्नानंडि कोंचेम ग्रांड लुक रावडानिकि सो इला पेट्टेसि इदि कूडा ओक स्टिच वेसेसुकोवाली इदि इला लेस पेट्टेसि नेनु स्टिच चेसेसानंडि ఈ ఎడ్జెస్ వచ్చేసి మనకి ఇడ ఎడ్జెస్ ఉంటుంది కదా ఎడ్జెస్ వచ్చేసి ఇలా మడత పెట్టేసుకొని ఇలాగా వెల్క్రోస్ అండి ఇది ఇక్కడ ఒకటి 2 ఎడ్జెస్ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి మీకు స్టిచ్ అన్న చేసుకోండి స్టిక్ అన్న చేసుకోండి సో ఇలాగానమాట ఇలాగా ప్రెస్ అవుతుంది ఒకటి పై వైపున రావాలి ఒకటి కింద వైపున రావాలన్నమాట ఇలాగా నెక్ కి ఫిట్ అయిపోతుందన్నమాట ఇప్పుడు ఈ నెక్ కి ఇప్పుడు చూడండి నెక్ కి చూపిస్తాను నేను ఇలా నెక్ కి పెట్టుకుంటాం కదంటే బ్లౌజ్ వేసుకున్నాక మనకి లెంగ్త్ ఎంత డీప్ ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి ఇటు ఇప్పుడు ఇక్కడ ఉంది అనుకోండి నెక్ నెక్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనము మెజర్ చేసుకోవాలి ఎంత మెజర్ ఉంటుందో అన్ని స్ట్రిప్స్ మనకు ఎన్ని స్ట్రిప్స్ కావాలంటే ఇలాగా ఇక్కడి నుంచి ఇటు వైపున నెక్ ఇక్కడ వస్తుంది కదా ఇటు వైపున ఎంత వస్తుందో అంత చూసేసుకొని మెజర్ చేసుకొని ఇలాగా స్ట్రిప్స్ రెడీ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్నాం కదండి దీనికి సెంటర్ పాయింట్ ఇది మెజర్ చేసుకొని 13 ఉంది కదా ఇది సెంటర్ పాయింట్ నేను మార్క్ చేసుకుంటున్నాను సెంటర్ పాయింట్ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి 1 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి మరి 1 1/2 ఇంచ్ ఇలా ఇటు వైపున అటు వైపున రెండు 1 1/2 1 1/2 ఇంచెస్ కి మార్క్ చేసుకోండి ఇలా అన్నమాట ఇలా స్ట్రిప్స్ అన్ని చేసుకున్నాం కదండి ఐరన్ చేసుకోవాలి ఫస్ట్ మనము 6 ఇంచెస్ తీసుకున్నాం కదా అది వచ్చేసి ఇలాగా మిడిల్ లో వచ్చేటట్టుగా సూజి దారంతో ఇలాగ కుట్టేసుకోవాలి సెకండ్ వచ్చేసి 5 హ్యాండ్ ఆఫ్ తీసుకున్నాం కదా మనము లెంగ్త్ అది అది వచ్చేసి ఇక్కడ ఇటు వైపున ఇలాగా స్టిచ్ చేసుకోవాలి 4 హ్యాండ్ ఆఫ్ ఇంచెస్ తీసుకున్నాం కదా అది వచ్చేసి ఇలాగా ఇలాగా సూజి దారంతో స్టిచ్ చేసుకోవాలి ఇలాగొచ్చేటట్టుగా ఐరన్ చేసుకుంటే నీట్ గా వస్తుందండి ఇలాగా కుట్టేసుకోవాలి ఇలా కొంచెం లోపలికి పోయేటట్టుగా పెట్టేసుకొని సెంటర్ లో ఇలాగా 2 లైన్స్ తీసుకున్నానండి కాటన్ థ్రెడ్ సో వెనక వైపు నుంచి ఇలాగా కనపడకోకుండా స్టిచెస్ రన్నింగ్ స్టిచెస్ వేసేయాలి నేను ఒకటి చూపిస్తాను మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట ఇలాగా మనం స్టిచ్ వేసింటాం కదా అక్కడే కనపడకోకుండా వేసేయాలన్నమాట ఇదంతా మనము ఇలా కుట్టేసుకున్నానండి ఇలా కుట్టుకున్న దాన్ని మన బ్లౌజ్ ఉంటుంది కదా మనం ఏ బ్లౌజ్ కి మనం ఇది ఫిక్స్ చేయాలనుకున్నామో ఆ బ్లౌజ్ కి ఇలాగా ఇలా రౌండ్ వస్తుంది కదండి ఇది బెల్ట్ వచ్చేస్తుంది మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైపోతుంది सो इला वस्तुन्नमाट नेक की राउंड इदोच्चेसी इक्कड सेंटर लो पेट्टेयाली इदोच्चेसी इलागन्नमाट इला क्रास क्रास गा इला स्टिच वेसेसुकोवाली इलागा 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 सो इदोच्चेसी इला वस्तुन्नमाट इला वस्तुंदी ओवराल गा लुक वच्चेसी इला उंटुंदंडी इला मनमु सूदी दारंतो इक्कड कूडा स्टिच वेसेसुकोवालन्नमाट ఇలా కుట్టేసుకున్నాం కదండి కుట్టేసుకున్న దాన్ని ఇలా ప్రెస్ బటన్స్ ఉంటాయి కదా ఈ ప్రెస్ బటన్స్
ఇలా ఓపెన్ చేస్తే ఇలా వస్తుందన్నమాట ఈ కింది వైపు ఉంది కదండి కొంచెం ఎత్తుగా ఉంది కదా ఇది మాత్రమే దీనికి వచ్చేటట్లుగా అన్ని ఇలాగా కుట్టేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ కండి ఈ బ్లౌజ్ కి మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఈ ఇది ఉంది కదా ఈ ఎత్తుగా ఉండేది ఇది కిందికి రావాలి ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి నేను చూపిస్తాను ఎలా కుట్టుకోవాలని చెప్పేసి ఇలా పెట్టేసుకోవాలండి ఇది ఎత్తుగా ఉంది కదా ఇది కిందికి రావాలి బ్లౌజ్ కి మాత్రం ఇలాంటిదే మనము కుట్టాలన్నమాట ఈ కాటన్ థ్రెడ్ తీసుకొని నేను ఇది ప్రెస్ బటన్ ఎలా కుట్టాలనేది చూపిస్తున్నాను జస్ట్ టాకాలు వేయడమే అండి చాలా ఈజీ మనం ఇలా కుట్టేసుకున్నాం అనుకోండి డిటాచబుల్ గా ఉంటుంది మనకి మనకి ఈ బ్లౌజ్ కావాలన్నప్పుడు ఈ బ్లౌజ్ కి వేసుకోవచ్చు లేదంటే ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదండి దానికి కూడా వేసుకోవచ్చు వేరే ఏ బ్లౌజ్ కైనా మనం ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ ఆపోజిట్ గా అలాగా సెల్ఫ్ గా గాని ఆపోజిట్ గా గాని మనం వేసేసుకోవచ్చు అన్నమాట ఉంది కదండి ఇక్కడ నేను కుట్టేసుకున్నాను అన్నమాట ఇది ఇంత ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ కూడా ఇలాగే కుట్టేసుకోండి ఇలా కుట్టేసుకుంటే దీనికి వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి మనకి కింద వైపున ఉంటుంది కదా ఆ ప్రెస్ బటన్ ఇక్కడ ఇలాగ పెట్టేసుకొని వెనక వైపు నుంచి థ్రెడ్ కాటన్ థ్రెడ్ తీసుకోండి టూ లైన్స్ తీసుకున్నాను ఇలాగ కుట్టేసుకోండి ఇలాగ అన్ని ఈ స్ట్రిప్స్ ఉన్నాయి కదా ఇక్కడ అన్ని కుట్టేసుకోవాలన్నమాట ఇలాగ కుట్టేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇలాగ ఇప్పుడు బ్లౌజ్ కి వచ్చేసి ఇక్కడ నేను ఇలాగ స్టిచ్ చేసేసాను ఇలాగ దీన్ని ఇటువైపు నుంచి ఇలాగ ప్రెస్ చేయడం సో ఇలా అన్నమాట ఇలాగ ప్రెస్ చేసుకోవచ్చు మనకు కావాలనుకున్నప్పుడు ఇలాగ ఈ బ్లౌజ్ కి వేసేసుకోవచ్చు మనకు వద్దనుకున్నప్పుడు డిటాచబుల్ చేసుకోవచ్చు అన్నమాట ఇలాగ ఇది వేసుకుంటేనే లుక్ ఉంటుందండి బాగా కనపడుతుంది సో ఇలా వస్తుంది ఓవరాల్ గా ఇలాగా ఇలా వస్తుందన్నమాట ఫైనల్ గా రెడీ అయిపోయాక ఇలా ఉంటుందండి బ్లౌజ్ మీరు ఏదైనా ఫంక్షన్ పోయినప్పుడు గాని ఎక్కడికైనా పోయినప్పుడు గాని ఆ ఫంక్షన్ లో మీరే యూనిక్ గా కనపడతారండి సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మీరే అవుతారు సో ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి కమెంట్ చేయండి ఎలా ఉందో అని చెప్పేసి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్ని మీకు ముందుగా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇంకా మీరు మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అందియాలని నేను కూడా శ్రమిస్తున్నానండి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.